వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ సజావుగా జరిగింది. అయితే ఇప్పుడు 64% వరకు అయితే పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. మనతో ఆర్డీఓ గారు ఉన్నారు మరింత సమాచారం తెలియజేయడానికి. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 26 దీని పరిధి లోపల ఈరోజు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ప్రశాంతంగా వాతావరణం లోపల ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అలాగే సహకరించిన సిబ్బందికి దాదాపుగా 4631 మంది సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది అలాగే విద్యాశాఖకు సంబంధించిన టీచర్స్ యొక్క బృందము వీళ్ళందరూ సహకరించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా లేకుండా దీన్ని కంప్లీట్ చేశాము. కంప్లీట్ చేయడంలో చాలా శ్రమ పడాల్సిన అవసరం, ఎందుకంటే ఒక 4600 మందితో డీల్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ కూడా చాలా బాగా చేశాం. పోల్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 11 o'clock ఆర్ 9 o'clock 9 o'clock 11 o'clock ఇట్లా తీసుకున్నట్లయితే 9 o'clock తీసుకున్నప్పుడు దాదాపుగా 6% ఉంది. అలాగే 11 o'clock తీసుకున్నప్పుడు 14.17 ఉంది. నెక్స్ట్ 3 o'clock తీసుకున్నప్పుడు అది ఒక 38.8 వరకు ఉంది. సో ఈవినింగ్ 5 వరకు క్లోజ్ అయ్యే సమయానికి టెంటేటివ్గా ఒక సూచాయిగా చూసుకున్నట్లయితే మనకు 61-62% వరకు నమోదు మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇదంతా ఏంటంటే మళ్ళీ మేము ఒక్కొక్క పిఓ అండ్ ఏపీఓ వాళ్ళ యొక్క ఫామ్ 17C అంటే అకౌంట్ ఆఫ్ ఓట్స్ అనే దాన్ని క్లియర్గా చూసుకుని అన్ని పేపర్స్ వెరిఫై చేసి ఎంట్రీ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకు పర్సంటేజ్ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము 62% వరకు చూసుకునే అవకాశం ఉంటుంది. సార్ ఉదయం కొంత ఉదయం సమయంలో కొన్ని ఈవీఎం మిషన్లు మొరాయించినట్టుగా తెలుస్తుంది. అంటే జనరల్గా టెక్నాలజీ కాబట్టి ఆ టెక్నాలజీని డీల్ చేయడం లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ మనకి ఇంకా అంతగా ఎక్కువ రాలేవు. ఒక 3 BU మాత్రమే ఇబ్బంది ఉంది. అలాగే ఒక CU ఒక దగ్గర ఒక సెట్ మాత్రమే మార్చాల్సి వచ్చింది. VVPAT ఒక 4 చోట్లలో మార్చాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కడ అలాంటి పొరపాట్లు ఏం జరగలేదు. ఒకవేళ ఇబ్బంది కలిగించిన టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఇమ్మీడియట్ గా ECL ఇంజనీర్ మన ఆధ్వర్యంలో ఉన్నారు. వాళ్ళకి ఒక వెహికల్ 3 వెహికల్ ఇచ్చేసి ఇమ్మీడియట్ గా ఆ స్పాట్ కి చేరుకుని ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేశాం. సో ఇదండి పరిస్థితి. పూర్తిగా చూసుకుంటే ఎన్నికల పర్వం అయితే ప్రశాంత వాతావరణంలో జరిగిందని అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్ తో మీ తిరుపతి వాసలా.